చాలా మంది ఉన్నారు. దాంట్లో సంతోష్ గారు, కవిత మేడం గారు, అలాగే ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ గారు, వీరు కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పోచంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అంతేకాక వరంగల్ పట్టణ ప్రజలు ఎన్నో ఆశలు ఉన్నారు. ఓన్లీ ఇంకా 2 ఇయర్స్ పీరియడ్ ఉన్నది, ఇంకో 15 రోజులు పక్కనే ఉన్నది. స్మార్ట్ సిటీ తర్వాత హృదయ పథకం, అమృత్ పథకం లాంటి అనేక పథకాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వరిలు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి మనకు ఇస్తా ఉన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయటం జరుగుతున్నది, కానీ ఇంకా వర్క్ను స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని నాయకులతో నేను కలిమిటిగా ఉంటూ అందరినీ కలుపుకపోతూ తప్పకుండా ఈ నగరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తామని, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దామని, ఒక టూరిస్ట్ హబ్ గా దీన్ని మార్చేందుకు నామంటూ కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. వరంగల్ ఉన్న అనేక సమస్యలను కూడా తీర్చడంలో ప్రజల యొక్క ప్రాతినిధ్యం, వారిని కూడా భాగస్వామ్యం చేయాలన్న ఒక ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు కోడి ఉన్నదని చెప్పారు, ఎక్కువ సమయం తీసుకునే అవకాశం లేదు కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, గౌరవ కార్పొరేటర్ మిత్రులకు ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞతలు తెలపాల్సుకున్నాను. అలాగే మా మిత్రుడు కరికంద బాబురావు గారు, వారు నన్ను వెళ్ళండి ఉండి ఎంతో నాకు సహకరించారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కార్పొరేటర్ మిత్రులందరికీ, మా అభిమానులకు, మా బాబు ప్రజలకు, అశేష ప్రజాని గారికి, అందరికీ కూడా వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో నా సర్వశక్తు దాడబోసి నేను ఆ విషయంలో కృషి చేస్తానని మరొక మాట ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే పొద్దు నుంచి పాపం మీడియా మిత్రులు కూడా చాలా శ్రమ కొట్టి ఏ ఒక్క ఫోటో మిస్ కాకుండా అన్ని కూడా తెలుస్తా ఉన్నారు, వారు కూడా నా యొక్క పూర్తి కృతజ్ఞత అభివందనం తెలియపరుస్తున్నానని తెలియదు. జై తెలంగాణ, జై కేసీఆర్. For more details, please like, share and subscribe Spot News.